శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి డెల్టా శ్రీహరి పంచతులసి హాయ్ డాక్టర్ నవీన్ మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఈ రోజు మనం కాన్సెప్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా త్రిదోష కాన్సెప్ట్ ది బేసిక్ ఫండమెంటల్ ఆయుర్వేద ఆయుర్వేదకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక సిద్ధాంతాలలో త్రిదోష సిద్ధాంతం కూడా ఒకటి దాని కంటిన్యూషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు వాతం అంటే ఏంటిది దాని పర్ఫెక్ట్ డెఫినేషన్ అండ్ దాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు పిత్తాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు అని కఫాన్ని కూడా ఎలా అనేది చూద్దాం ఇప్పుడు జనరల్గా వాతం అంటే ఏంటంటే ఆయుర్వేదక శ్లోకాల్లో వా గతి గంధనయు అనే ఒక వర్డ్లో అదొక సెంటెన్స్లో అంటారు అంటే ఏంటంటే దేనికైతే గతి మూమెంట్ ఉంటుందో అదేవిధంగా గంధనము అంటే ఒక రకమైన ప్రెషర్ అనేటువంటిది ఉంటుందో దాన్ని వాతం అని కింద అనమాట సో ఇయర్ ద వాయు వాతం ఒకటి అని తెలుస్తుంది గతి అంటే ఎక్కడెక్కడైతే మూమెంట్స్ ఉంటాయో సో బాడీలో ఉండేటటువంటి వాయు ఏదైతే ఉంటుందో ఉందో అదంతా కూడా వాతం కింద తీసుకోవచ్చు ఏదైతే ఒక ప్రెజర్ని క్రియేట్ చేస్తుందో అది కూడా వాతంగా తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా పిత్తం పచతి పచ్చతీతి పిత్తం అంటారు పచతి అంటే ఏంటంటే విచ్ ఇస్ డైజెస్ట్ ఏదైతే డైజెషన్కి డైజెషన్ చేస్తుందో డైజెస్ట్ చేస్తుందో దాన్ని పిత్తం అని అంటారు అనమాట కఫం కఫము శ్లేష్మం అని రెండు పదాలు కఫానికే యూజ్ చేస్తారు సో కఫం అంటే ఏంటంటే శిరస్సుకేన జలేన వా ఫలతీతి కఫ అంటే ఏంటంటే ఏదైతే శిరస్సులో ఉంటుందో అదేవిధంగా జలేన ఏ విధంగా జలం నుంచి వచ్చేసి మొత్తం నరిష్మెంట్ అంతా కూడా సిరస్లో ఉండి వా జలం వల్ల వాటర్ వల్ల నరిష్మెంట్ అనేటువంటి నరిషెస్థ ఎంటైర్ బాడీని నరిషెస్ చేసేటటువంటి దాన్ని కఫం కింద తీసుకుంటారు అండ్ అదేవిధంగా విధంగా స్లిష్ మూమెంట్ ఏంటంటే స్లిష్ ఆలింగని స్లిష్ ఆలింగని అంటే విచ్ ఇస్ కంబైండ్ ఇప్పుడు మనకు జాయింట్ తీసుకున్నట్లయితే రెండు బోన్స్ మధ్యలో ఫ్లూయిడ్ అయినోబెక్ ఫ్లూయిడ్ అయి ఉండి దాన్ని జాయింట్ చేస్తుంది చూడండి దాన్ని స్లిష్ ఆలింగని అనేటువంటిది వస్తుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి జనరల్గా తీసుకున్నట్లయితే ఎక్కడైతే మూమెంట్స్ ఉంటాయి అది వాతం గాను ఎక్కడైతే డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ చేసేది పిత్తం గాను కఫం ఏంటంటే ఎక్కడైతే నరిష్మెంట్ అండ్ హెడ్లో నాట్ ఓన్లీ హెడ్ బట్ ఎక్కడెక్కడైతే నరిష్మెంట్ ఉంటుందో ఎక్కడైతే స్టిక్కినెస్ ఉండేది ఏదైతే జాయింట్స్ చేస్తుందో ఈ సందులలో ఉండేటటువంటి జాయింట్స్లలో ఉండేటటువంటివి వీటిని కఫం కింద తీసుకోవచ్చు అనమాట అయితే జనరల్గా వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ త్రి వాతం యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది క్వాలిటీస్ అలా ఉంటాయి పిత్తానికి అదేవిధంగా కఫానికి జనరల్గా ఈ క్వాలిటీస్ తెలిసిన తర్వాత సో ఈ క్వాలిటీ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఈ దోశ ఉందనేది మనం చెప్పుకోగలుగుతాం అనమాట దాంట్లో ఫస్ట్ వాతానికి సంబంధించి తత్ర రూక్ష లఘుశీతకర సూక్ష్మశల అనిలహ అనిల అంటే ఏంటంటే వాతము అని అర్థం అనమాట సో ఇక్కడ ఏమంటుంది ఎక్కడైతే తత్ర యత్ర అనేటువంటి సో ఎక్కడైతే ఏదైతే రూక్షగుణం అంటే రూక్షం అంటే డ్రై నేచర్ ఉంటుందో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది నేచర్ అండ్ లాగు లైట్నెస్ ఉండేది శీతం అంటే అంటే కూల్నెస్ ఉండేటటువంటి కర అంటే రఫ్నెస్ ఉండేటటువంటి సూక్ష్మ అంటే సప్టిల్నెస్ ఓకే చల మూమెంట్స్ ఇవన్నీ కూడా గుణా స్వీట్ యొక్క ఆ వాతం యొక్క క్వాలిటీస్ అనమాట అంటే ఎక్కడెక్కడైతే డ్రైనెస్ ఎక్కడెక్కడైతే లైట్నెస్ శీతం అంటే ఎక్కడెక్కడైతే కోల్డ్నెస్ ఉంటుందో అదేవిధంగా రఫ్నెస్ మూమెంట్స్ చలా అంటే మూమెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి గుణాస్గా చెప్తారనమాట అదేవిధంగా పిత్తానికి పిత్తం సస్నేహం తీక్ష్ణోష్ణం లఘు విశ్రం సరం ద్రవం అనమాట అంటే ఏంటిదంటే పిత్తానికి స్నేహ క్వాలిటీ స్నేహం అంటే అన్షియస్ ఏదైతే ఈ స్టిక్కి స్టిక్కి నేచర్ ఉంటుందో దాన్ని స్నేహం అంటారు అదేవిధంగా తీక్ష్ణ అంటే ఏదైతే షార్ప్నెస్ ఉంటుంది ఉష్ణ హాట్నెస్ ఉంటుంది లాగు సప్టిల్నెస్ ఉంటుంది వచ్చేసి ఫోయిటెడ్గా ఉంటుంది సరం వచ్చేసి లిక్విడ్ నేచర్ ఉండేసి అండ్ ఏవైతే మా జాడుతున్నటువంటి ఒక స్వభావాన్ని కలిగినటువంటి ఈ క్వాలిటీస్ అన్నింటిని కూడా పిత్తాని కింద తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా కఫానికి శ్రిగ్ధా సీత గురు మంద శ్లష్ణ మృష్ణ స్థిర కఫా అంట దీంట్లో ముఖ్యంగా శ్రిగ్ధ కఫానికి కూడా అన్షియస్నెస్ అనేటువంటి ఉంటుంది సీత అంటే కూల్నెస్ ఉంటుంది గురు హెవీనెస్ ఉంటుంది ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే లఘు ఈజ్ ద వాత నేచర్ హె గురు ఈజ్ ద కఫ నేచర్ సో ఎప్పుడైనా సరే వాతము కఫము ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటాయి అదేమో హెవీ కఫమేమో హెవీ అయితే అదేమో లఘు ఉంటుందన్నమాట ఇక్కడేమో స్నిగ్ధత్వం ఉంటుంది అక్కడేమో రూక్షత్వం ఉంటుంది అదేవిధంగా మంద మంద అంటే ఏంటంటే మూమెంట్స్ అన్నీ కూడా స్లోగా ఉంటాయి అక్కడేమో శల మూమెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట స్లక్ష్ణ అది కూడా ఒక రకమైనటువంటి ఒక స్టిక్కీ నేచర్ అనేటువంటి ఉంటుంది మృస్సన్న ఫైన్ నేచర్ ఉంటుంది స్థిర స్టేబుల్నెస్ అనేటువంటి ఉంటుంది అనమాట అందుకోసమే వాతము పిత్తము కఫములలో వాతముకి కఫం అనేటువంటిది ఎక్కువగా ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది సో అందుకోసమే వాతము వాయు యొక్క క్వాలిటీస్గా చెప్తారనమాట అంటే వాత వాయువు ఎట్లయితే మూవ్ మూవ్ అవుతూ ఉంటుంది ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా ఎప్పుడు చల చలుస్తూ ఉంటుందో అది వాతం యొక్క క్వాలిటీ అదే కఫం ఉందనుకోండి ఏదైనా మనం తగ్గినప్పుడు కఫం పడుతుంది అని అంటారు ఆ కఫం ఎలా ఉంటుంది ఒక మంద గుణం అంటే ఒకటే దగ్గర స్టేబుల్గా ఉండేటటువంటి ఒకటి అదేవిధంగా స్టిక్కి స్టిక్కిగా స్నిగ్ధత్వం ఉంటుంది ఒక రకమైన హెవీనెస్ ఉంటుంది లైట్నెస్ కాకుండా హెవీగా ఉండేటటువంటి సబ్స్టెన్స్ దాని వాటికి కఫం ఉంది అని చెప్ చెప్తారనమాట సో ఈ ఈ గుణాలను బేస్ చేసుకొని ఈ క్వాలిటీస్ని బేస్ చేసుకొని వాతము పిత్తం యొక్క ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో వాగతి గంధనో కానీ పిత్తం అనేటువంటిది పచ్చత పిత్తము కఫం అనేటువంటిది శిరసికేన జలైన వా ఫలత ఇతి కఫ శ్రిశాలింగ్ వీటి డెఫినేషన్స్ని బేస్ చేసుకొని ఈ గుణాలను బేస్ చేసుకొని వాత పిత్త కఫాలు కొంతవరకు మనకు అర్థమవుతాయండి నెక్స్ట్ వాతపిత్త కఫాలు మనకి ర రసాస్ అంటే ఏంటంటే టేస్ట్ టేస్ట్లు ఆరు టేస్ట్లు ఉంటాయి అన్నమాట మనకు తెలిసినంతవరకు స్వీట్ టేస్ట్ సాల్ట్ టేస్ట్ ఏ విధంగా ఈ మధురం మధురం అనేటువంటి ఒక టేస్ట్ లవణం అనేటువంటిది ఒక టేస్ట్ ఏ విధంగా తెలుసో ఇలాంటి ఒక ఆరు టేస్ట్లు ఆయుర్వేద ప్రకారం ఉంటాయి అన్నమాట దాంట్లో మధుర ఆమ్ల లవణ కటుతితిక్త కషాయం అనమాట సో దీంట్లో మధురం అంటే స్వీట్ నేచర్ ఆమ్లం అంటే సోర్ నేచర్ మధుర లవణ వచ్చేసి సాల్ట్ నేచర్ కటు ఏంటిది దిస్ హాట్ అండ్ ప పంజట్గా ఉంటుందన్నమాట అండ్ తిక్తా వచ్చేసి బిటర్ టేస్ట్ ఉంటుంది కషాయం వచ్చేసి ఆ ఆస్టిజెంట్ టేస్ట్ టేస్ట్ వచ్చేస్తుందన్నమాట సో ఈ ఆరు రసాస్ ఏవైతే ఉంటాయో ఈ ఆరు రసాస్లలో ఏవేవి తీసుకున్నప్పుడు వాత దోషం కానీ పిత్తదోషం కానీ కఫ దోషం కానీ తగ్గుతుంది వేటి వల్ల పెరుగుతుంది అనేటువంటిది ఒక మంచి కాన్సెప్ట్ అండి సో దాన్ని బేస్ చేసుకొని మన ఒకవేళ బాడీలో వాతం పెరిగితే ఈ టేస్ట్లు ఉన్నటువంటి ఫుడ్ పాయి ఐటమ్స్ని తీసుకోవడం మంచిది అని చెప్తారనమాట దానికి ఒక అష్టాంగ విధంలో మంచి శ్లోక ఉందనమాట దట్ ఈస్ కాల్డ్ తత్రాద్య మారుతం హంతి త్రయాస్ త్రయాస్తిక్తాదయ కఫం కషాయతిక్త మధుర పిత్తమన్యేతి కుర్వతే అనేటువంటిది మెన్షన్ చేస్తారనమాట అంటే ఏంటి ఇక్కడ తత్రాద్య తత్రాద్య అంటే అంటే తత్ర ఆద్య అవి ఏవైతే ఉంటాయో ముందుగా వచ్చేవి అనమాట ఏవి ముందుగా వచ్చేవి అంటే మధురామ్ల లవణ కటుతిక్త కషాల్లో ముందు మూడేంటి మధురము ఆమ్లము లవణం సో విచ్ ఇస్ స్వీట్ ఇన్ టేస్ట్ అండ్ సోరిన్ టేస్ట్ సాల్ట్ టేస్ట్ ఈ మూడు ఏవైతే ఉంటాయో మారుతం మారుతం అంటే ఏంటంటే ఇక్కడ వాతం అనమాట మారుతం హంతంతి మారుతం జ్ఞంతి ఏంటి వాతాన్ని తగ్గించేవి ఫస్ట్ మూడు రసాలు మూడు టేస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాతాన్ని అనమాట త్రయాస్తి తిక్తాదయ కఫం అనమాట తిక్తాదయమా తిక్తాదేమో కటుతిక్త కషాయం ఏవైతే ఉన్నాయో లాస్ట్ మూడు అంటే అంటే మధురంలో లవన ఫస్ట్ మూడు కదా కటుతిక్త కషాయసు ఏవైతే రస రసాస్ టేస్టెస్ ఉన్నాయో అవి కఫాన్ని తగ్గిస్తాయని అదే అదేవిధంగా కషాయ తిక్త మధుర కషాయము తిక్తము మధురం ఈ మూడుని మాత్రము పిత్తమన్నీ అయితే కుర్వంత అని చెప్తారనమాట అంటే ఏంటిది పిత్తాన్ని తగ్గించే వచ్చేసి కషాయ తిక్త మధుర సో ఫస్ట్ మూడు వచ్చేసి మధురంలో ఉన్న వాతాన్ని తగ్గిస్తాయి తర్వాత మూడు తిక్త కషాయాలు కఫాన్ని తగ్గుతాయి అక్క తగ్గిస్తాయి తిక్త కషాయమేమో పిత్తాన్ని తగ్గిస్తాయి అనమాట ఈ విధంగా మన బాడీలో ఏవైతే దోషాస్ ఇంబ్యాలెన్స్గా ఉన్నా కూడా ఎక్కువైనప్పుడు ఈ రసాలను తీసుకోవడం వల్ల వాటిని తగ్గించవచ్చు అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు అన్నమాట సార్ ఇంకా డెప్త్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్